వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా. వైరస్ మహమ్మారి ప్రపంచం మొత్తం చుట్టుముట్టేసింది. ఈ మహమ్మారి భయంతో కొంతమంది రాజకీయ నేతలు చిత్ర విచిత్రమైన ప్రకటనలు చేస్తున్నారు. గతంలో కొందరు ఆవు పేడతో వైరస్ రాదని చెప్పారు. ఇంకొందరు గోమూత్రంతో వైరస్ కి విరుగుడు తయారు చేయొచ్చని చెప్పారు. ఇక స్వయంగా కేంద్ర మంత్రి ఓ కంపెనీ అప్పడాలు తింటే వైరస్ రాదని ప్రచారం చేశారు. చివరకు ఆయనకు కూడా వైరస్ పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు తాజాగా బీజేపీ ఎంపీ సుఖ్బీర్ సింగ్ జౌనపూరియా వైరస్ వ్యాధి నయం అవటానికి ఓ అద్భుతమైన చిట్కా చెప్పి నవ్వుల పాలయ్యారు. ఇంతకీ ఆయన చెప్పిన చిట్కా ఏంటంటే, బురదలో కూర్చొని ఒళ్ళంతా బురద పోసుకొని శంఖమోదితే ఈ మహమ్మారి మన దరి చేరదని పేర్కొన్నారు. అంతేకాదు, ఆయన అలా ఒళ్ళంతా బురద పోసుకొని శంఖం ఊది చేసి చూపించారు. మన ఊపిరితిత్తులు మూత్రపిండాలు సమర్థవంతంగా పనిచేస్తుంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టే, శంఖం గట్టిగా ఊదగలిగితే అవి సక్రమంగా ఉన్నట్టే. రోగ నిరోధక శక్తి అనేది ఔషధాల నుంచి రాదు, అది సహజంగా ప్రకృతి నుంచి రావాల్సిందే. బురదలో కూర్చొని గట్టిగా శంఖం ఊదడం ద్వారా వైరస్ వ్యాప్తిని నివారించవచ్చు, అలాగే వైరస్ పై పోరాడే శక్తి వస్తుందని అన్నారు. ప్రజలు ఇంట్లో ఉండకుండా బయటకు వచ్చి ఎండ వానలతో మమేకమవ్వాలి అని పేర్కొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంపీ జౌనపూరియ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గతంలో ఇదే ఎంపీ ఒంటికి బురద పూసుకొని యోగా చేస్తే వ్యాధులు నయమవుతాయని చెప్పారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. డు సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీ మీడియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. హాయ్, దిస్ ఇస్ హేమ పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీ మీడియా ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీ మీడియా ఛానల్. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.